మరణాత. దేవుడు ఫాదర్ ఎం దేవదాసాయ్ గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ శ్రీకాకుళం దయాపర్ణి స్వరం అనే టీవీ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఇప్పుడు మా తండ్రి గారైన రెవరెండ్ డాక్టర్ కె విశ్వాసరావు గారు వర్తమానము అందించెదరు. బయలుపరచినావు నీ బైబుల్ గ్రంథంబు, బయలుపరచినావు నీ బైబిల్ గ్రంథంబు, బయలుపరచినావు నీ బైబిల్ గ్రంథంబు. అచ్చు పుట్టినప్పుడే అది అచ్చు వేయించినావు, నచ్చినట్టి వారిలో అది గుచ్చి వేసినావు, నచ్చినట్టి వారిలో అది గుచ్చి వేసినావు. ప్రభునందు ప్రియులరా, ప్రభుని నామములో కృపా సమాధానం కలుగునుగాక. దయాపరుణ స్వరం అనే ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న మీకు ప్రత్యేక వందనాలు. దేవుని పిల్లలు, ఈ నెలకు భక్తులు పెట్టిన పేరు మతోద్ధరణ పండుగ. అందరు చెప్పండి, ఏ పండుగ? మతోద్ధరణ పండుగ. అంటే అర్థము, ఉద్ధరించాలి కానీ వదిలిపెట్టకూడదు అని అర్థం. మరి మార్టిన్ లూథర్ గారు క్రైస్తవుడిగా మారాడు. ఆయన మరి తన స్నేహితులతో వస్తూ ఉండగా ఒక పిడుగుపడినప్పుడు, తన స్నేహితుడు చనిపోగానే ఆయనలో ఒక కదలిక వచ్చింది, నేను కానీ చనిపోయి ఉంటే నా జీవితం వల్ల ఏం ప్రయోజనం, వ్యర్థమే కదా అని ఆయన చాలా కుంగిపోయాడు. తరువాత ఆయన క్రైస్తవుడిగా, ఆయన క్రైస్తవ మతాన్ని స్వీకరించాడు. మరి ఏమనుకోకండి, దేవునికి మహిమ కలుగునుగాక. మా అంటే మనుషుడు, తా అంటే తండ్రితో, ము అంటే ముచ్చటించుట. కొంతమంది ఏమంటారంటే క్రైస్తవులు స్లో ఫాయిజన్ అంటారు, రకరకాల పేర్లు పెడతారు మనకి. మతోద్ధరణ అంటే ఆయన క్రైస్తవ మతంలోకి వెళ్ళి అక్కడ జరిగే కార్యాలు చూసి, అలాగే ఆయన వరుణ పట్టణానికి వెళ్ళి, లేక ఆయన రోమ్లోకి వెళ్ళి విట్బర్గు ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళి వారు చేసే అన్నీ చూసినప్పుడు అవి నామకార్థంగా కనబడుతున్నాయి. అవి నామకార్థంగా కనబడుతున్నాయి కనుక నేను ఎదిరించడానికి సరిపోతానా అని అనుకోలేదు, లేక దాన్ని సరిదిద్దడానికి సరిపో అనుకోలేదు, నేను చేయగలను అనే మనస్సు ఆయనకు వచ్చింది. గొప్ప బలవంతులైన పోపుల కాలంలో అంత గొప్ప కష్టమైనా కానీ ఒక వ్యక్తి ద్వారా ఇంత కార్యం జరిగిందా అనంటే, ఆయన ఆలోచన ఏంటంటే ఒక వ్యక్తి అయినటువంటి మోషే ద్వారా ఒక దేశాన్ని కదిలించగలిగాడు దేవుడు అని. దేవుని వైపు చూసి నేను చేయగలను అని ఆలోచించలేదు, దేవుడు నాతో చేయించగలడు. ఎలాగైనా క్రైస్తవ మతాన్ని ఉద్ధరించాలా, దేవుని వాక్యాన్ని ప్రజలకు చూపించాలా, ఎంత గొప్ప. కనుక ప్రియుడా, నీ సంఘములో నామకార్థం ఉందని వదిలొచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ సంఘం బాగలేదు వచ్చేసారు కాదు, అంతకాలం ఆ సంఘంలో విశ్వాసిగా నువ్వు పేరు పొందావు గనక నామకార్థం ఉంటే ఆ సంఘాన్ని ఉద్ధరించడానికి నీ ప్రయత్నం ఉండాలి, కానీ పారిపోయేవాడు కాకూడదు. ఇవాళ చాలామంది క్రైస్తవులు పరుగులు ఆడుతున్నారు, అక్కడ బాగుంది ఇక్కడ ఎక్కడ బాగున్నా వాక్యమే, దేవునికి స్తోత్రం. కనుక ఒకటి, మతోద్ధరణ. ఈ నెల క్రైస్తవ సంఘం చేసుకోవాల్సిన గొప్ప పండుగ ఏదండి? మతోద్ధరణ. ఈ పండుగ ఎందుకు పండుగ అన్నానంటే, దేవుని వాక్యం మన చేతిలోకి వచ్చింది. దేవుని వాక్యము, ఒకప్పుడు ఈ వాక్యము వారు సంఖ్యలతో బంధించారు వారి యొక్క లైబ్రరీలో. మార్టిన్ లూథర్ గారు దాన్ని బయటికి తీసి ఆ సంఖ్యలు విడిపించి చక్కటి గ్రంథాన్ని ముద్రించారు. రెండవదిగా చూస్తే మరి ఇది మరొక పండుగ ఏంటంటే దిద్దుబాటు పండుగ.
దేవదాస్ అయ్య గారు అన్నారు, దిద్దుకొనుము నిన్ను నీవు దిద్దాగలవు సభను పిదప. సంఘాన్ని దిద్దాలంటే ముందు మనల్ని దిద్దుకోవాలి. మార్టిన్ లూథర్ గారు తన జీవితం సరి చేసుకున్నారు, తాను తన స్థితిని గమనించారు, దేవుడు కార్యం చేయగలడు, అందువల్ల నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని రోమాపత్రిక 1:17 ఉన్నట్లుగా నీతి ఉంటే సరిపోతుంది. ఆ యొక్క విటెన్బర్గ్ దేవాలయానికి వెళ్ళేవాళ్ళు మోకాల మీద మెట్లు ఎక్కితే వారు మోక్షానికి వెళ్తారని ఒక నానుడు, ఈయన కూడా కొన్ని మెట్లు ఎక్కాడు. కొన్ని మెట్లు ఎక్కుతుంటే గొప్ప స్వరం వినబడింది, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. ప్రియుడా, దేవుని వాక్యమును బట్టి నీకు గొప్ప జీవితం ఉందనే సంగతి దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. అందుకనే మరి దిద్దుబాటు దైవాక్యములో చూడండి, యిర్మీయా గ్రంథము 7వ అధ్యాయములో 4వ వచనం 3వ వచనం కిందకు చూస్తే, ఇది యెహోవా ఆలయము, ఇది యెహోవా ఆలయము, ఇది యెహోవా ఆలయము. ఎన్నిసార్లు చెప్పినా మా చర్చి, మా పాదిరి, మా సంఘము మన మంచిదే, మంచివారితో ఉంటే మంచి ఎందుకు అవ్వలేదు, మంచి దేవాలయంకి వెళ్తే మారు మనసు ఎందుకు రాలేదు, మంచివారితో మంచి సంఘములను ఎదుగుతున్నప్పుడు మంచి నడవడెందుకు ఎప్పుడైనా అనుకున్నావా? అందుకనే దేవుడు అంటాడు మిమ్మల్ని మీరు దిద్దుకోండి. యిర్మీయా గ్రంథంలో చూస్తాం 7:3 మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి, మీ ప్రవర్తన సరిచేసుకోండి. దేవాలయంకి వస్తే సరిపోలేదు, దేవాలయం వాక్యం అంటే సరిపోలేదు, మిమ్మల్ని మీరు దిద్దుకోకుండా. దేవునికి స్తోత్రం. కనుక ప్రభునందు ప్రియులారా, దిద్దుబాటు పండుగ వాక్యములో చూస్తే 50వ కీర్తన 15-17 వరకు చూస్తే అంటాడు, దిద్దుబాటు నీకు అసహ్యం కదా, దిద్దుబాటుకు దిద్దుకోవడం అసహ్యం. ఎలా ఉంటారంటే మనుషులు 100 తిప్పలు పెట్టినోడైనా ఆ రోజుకి మంచి అన్నం పెడతాడు, దేవుడిలాగా ఉంటాడు. దేవుడు అలాంటి వాడే, మనిషి అలాంటి వాడే. దొంగోడితో స్నేహం చేస్తేవాడు ఏదైనా బహుమతి ఇస్తే దేవుడు దొంగోడే, ఆయన దొంగోడు మంచోడే, దేవుడు మంచోడే. ఈ వ్యత్యాసం తెలియకుండా చెప్పండి, ఆ రోజు ఆ కాలం ఆ సమయం ఆ స్థితి ఆ మనిషి ఈ మనిషి రకరకాలుగా చెప్పుకొని మనిషికి దేవునికి వ్యత్యాసం తెలియకుండా బ్రతికేసి విశ్వాసులు ఉన్నారు. ఆ కాలంలో అదే విధంగా నడుస్తున్న కాలాన మార్టిన్ లూథర్ గారు మరి దిద్దడానికి తయారయ్యాడు. ఈ దిద్దుబాటు చేయడానికి వర్మ అనే పట్టణంలో పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశాడు ఆయన. ఆ మీటింగ్కి వెళ్ళే ముందు వార్త వచ్చేసింది. ఆ వార్త ఏంటంటే, ఈరోజు మార్టిన్ లూథర్ గారిని చంపేస్తారు, మార్టిన్ లూథర్ గారికి మరణమే. అంతేకాకుండా వారు ఒక ప్రకటన, ఒక పత్రిక ఇస్తారు, మన సమాజంలో అడవి పంది దూరింది, అది పెళ్ళగించడానికి ప్రయత్నిస్తుంది, కనుక దాన్ని బ్రతకనివ్వకూడదు. ఇలాంటి సమయంలో మార్టిన్ లూథర్ గారు ఇంట్లో కూర్చొని మూలుగుతూ ఉన్నాడు, ఏం చేయలేక, సభ టైం అవుతుంది, దగ్గర పడుతుంది, ఆందోళన. తన భార్య నల్లటి డ్రెస్ వేసుకొని బయలుదేరి వెళ్తుంది. అప్పుడు అడుగుతున్నాడు, క్యాథలిన్ ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి వేళ, ఎవరు చనిపోయారు అని అంటే, మిస్టర్ లూథర్ ఇవాళ దేవుడు చచ్చిపోయాడు. దేవుడు చచ్చిపోవడం ఏంటి, దేవుడు చచ్చిపోకపోతే మార్టిన్ లూథర్ దాగుండడం ఏంటి? ప్రియులరా, వెంటనే ఆయన నడుము కట్టి వెళ్ళాడు. అంటున్నాడు మార్టిన్ లూథర్ ఏమంటున్నాడు తెలుసా, ఆ వర్మ అనే పట్టణంలో అన్ని పెంకుటిళ్ళే, ఎన్ని పెంకులున్నాయో అన్ని దురాత్మలున్నా వాటన్నిటినీ ఎదిరించడానికి మార్టిన్ లూథర్ అనే వాడికి శక్తి సరిపోతుంది, నా దేవుడు శక్తిమంతుడు. ఎంత గొప్ప మాట! దేవుని పిల్లరా, వాక్యం చదువుతూ
విమర్శలకు వెళ్తున్నారు అనేక రకాలు. మళ్ళీ మనం దిద్దుకోవాలి. మార్టిన్ గారు వెంటనే తనను దిద్దుకున్నాడు. అవును, నేనే మూలకెళితే అలాగా క్రైస్తవుడుగా ఈవేళ వాక్యమును బట్టి నిన్ను దిద్దుకోవాలా, సరిదిద్దుకోవాలా? సమాజంలో దిద్దే పరిచర్య నీకు ఉంటుంది. మార్టిన్ కదిలాడు, లోకాన్ని కదిలించాడు ఆయన. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన అంటే, దేవుడే నా కాశ్రయాంబు దివ్యమైన దుర్గము. ఎవరు నాకు ఆశ్రయము? 46వ కీర్తనలో యెహోవా నాకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడైన. ఆహా, ఎంత మంచి మాట అండి. చదివినప్పుడు ధైర్యం, తర్వాత మర్చిపోతాం, పిరుకోలైపోతారు కదా. దేవునికి స్తోత్రం. నేటి క్రైస్తత్వంలో ఈ విషయాలు మనం చూస్తున్నప్పుడు, ఒక అబ్బాయి బ్రతుకుతరి పని లేదు, తన స్నేహితుడు ఢిల్లీలో ఉంటే ఉత్తరం రాశాడంట, రారా వచ్చే నీ ఇక్కడ పని ఇప్పిస్తాన్నాడట. వెళ్ళాడు, కానీ అక్కడ వెళ్ళిన తర్వాత అడ్రస్ మర్చిపోయాడు. అది బాస్ రాదు. తిరిగాడు ఎక్కడ పని జరగల. ఒక చిన్న మ్యూజియం ఉండి అక్కడికి వెళ్ళాడు, ఈ జంతు ప్రదర్శనశాల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు అన్నారు, మా దగ్గర కూడా ఏ పని లేదు అన్నారంట. ఇంతలో పెద్ద ఆయన పిలిచి, ఏంట్రా నీకు పని చెప్తాను చేస్తావా అన్నాడు. చెప్పండి అన్నాడంట. ఏం లేదు, మా దగ్గర ఒక కోచ్ చచ్చిపోయింది, దాని సరుకులన్నీ జాగ్రత్త పెట్టాం, ఆ సరుకులన్నీ బాగున్నాయి, అచ్చం నేను కోతులాగే తయారు చేస్తాం. నువ్వు చేసే పని ఏంటంటే వరుసన సెల్స్ ఉంటాయి, అన్నీ వరుసనే ఉంటాయి, కోతులు ఒక్కోదానికి వాటిలో ఒక దాంట్లో నువ్వు ఉంటావు, ఏది నీ మీదకి రాదు. నువ్వు మాత్రం మనసులో వచ్చినప్పుడు ఏం చేయాలి? కోతులాగా కేకలు అలా అరవడం, అలా నువ్వు అలాగ చేతులు కేకలు వేయక్కర్లేదు, చేతులు మెడ ఊపితే చాలు. వాళ్ళ పళ్ళు పడితే పళ్ళు నువ్వే తినే, రూపాయితే రూపాయి తీసుకో, కానీ మాకు కోతులాగా ఉండాలి. వెళ్ళిన తర్వాత జనం పెరిగిపోతున్నారు, గొప్ప కోతి వచ్చేసింది, చూద్దాం అని చెప్పి జనం తెగొస్తున్నారు. ఎందుకంటే ఇది డ్యానెస్ చేస్తుంది, రకరకాల విన్యాసాలు చేస్తుంది. ఒకరోజున బాగా కష్టమైపోయి గట్టిగా ఎగిరేటప్పటికల్లా అవతల ఎలుగుబంటి ఉన్న దాంట్లో పడిపోయింది. ఆ ఎలుగుబంటి దగ్గర చూస్తుందా, దొరికాడరా, ఇక వణికిపోయాడు. ఒరే బాబు, అసలు వచ్చిన జీతం పట్టుకుని వెళ్ళిపోతే పోయేది, నాకేంటి కర్మ, నేను ఎందుకు దొరికిపోయాను, నన్ను ఎవడు ఇడిపిస్తాడు, ఒకటే గోళ. ఎలుగుబంటి అలా చూసి, ఒరే బ్రదర్, నేను నీకంటే ముందు వచ్చాను రా, ఒక నెల నేను కూడా నీలాంటి వాడిని రా అన్నాడంట. అంటే అంతకుముందు ఎలుగుబంటి వేసం వాడికి వేయించారు వాళ్ళు, ఇక్కడేమో కోతి వేయించారు. ఇది కోతి కాదు, అది ఎలుగుబంటి కాదు. అంచేత దేవుని పిల్ల ఈవేళ విశ్వాసులకి సాతాను వేషం వేపిస్తుంది. చెప్పండి, ఇక్కడ ఏదో ఉంటుంది అక్కడ ఉంటుంది. కానీ వాస్తవమైన జీవితం కావాలా? దేవుని వాక్యం చాలా గొప్పది. ఆ వాక్యాన్ని మనం నమ్మినప్పుడు, అనుభవించినప్పుడు, యిర్మీయా అంటాడు 15:16, ఇగోవా నీ మాట నాకు దొరకగా దాన్ని నేను భుజించుచున్నాను. దేవుని వాక్యము అన్నపానముల కంటే గొప్పది. ఆ వాక్యము ధ్యానం చేస్తే మంచి ఉపాధి గలవాడు అవుతావు, సంపన్నుడు అవుతావు. మనం ఆహారం తినే శక్తిని బట్టి ఎన్నో పనులు చేస్తాం, ఆరోగ్యాన్ని బట్టి ఎన్నో కార్యాలు చేస్తాం. వాక్యము కూడా నీలో నిండిపోయినప్పుడు నీ మనసు తెరవబడుతుంది, నీ హృదయం తెరవబడుతుంది, నీ ఆలోచన తెరవబడతాయి, నీ ఉపాధి పెరుగుద్ది, నీ ఉద్దేశం అన్ని రకాలుగా నీ ఉపయోగకరమైన వ్యక్తిగా మారిపోతావు. అందుకని నేనేమంటున్నాడు, నీ వాక్యము నాకు దొరకగా భుజించుతని. చెప్పండి, ఏమి తిన్నాను నేను? దేవునితో ఇన్ని శ్రమ కష్టాలు ఓర్చుకోగలిగానంటే వాక్యము నా లోపల ఉంది. వాక్యం అనే ఆహారము, వాక్యాహారము తినని ఎడల బలమాత్మకు. చెప్పండి, ఎలా కలుగు బలం ఆత్మకు రావాలంటే? వాక్యాన్ని ధ్యానించాలా? చాలామంది అడుగుతారు, దేవా నాకు ఒక మంచి వరం అంటారు. వాక్యానికి మించిన వరం ఏదీ లేదు సోదరుడా. వాక్యం జాగ్రత్తగా అయితే వరాలన్నీ వాక్యములో ఈమిడి ఉన్నాయి. అన్ని వరాలు నీకు వస్తాయి వాక్యములు ఉంటే. నువ్వు దేవుణ్ణి అడిగితే ఒక్కరం పొందగలవేమో, దాని కొరకు ఎన్నో పాటలు పడి వాక్యాన్ని నమ్మాలా, ధ్యానించాలా? ఘనమైన నీ వాక్యము అనుభవించుట వలన
అనుదినాహారమై అమరుచుండు అన్నాడు దేవదాసయ్య గారు. ఘనమైన నీ వాక్యం అనుసరించుట వలన అనుదిన పానము, ఘనమైన నీ వాక్యం అనుసరించుట వలన అనుదిన జీవము. ఇంత ఆత్మీయంగా శారీరకంగా మానసికంగా మలిన వంట నీయకుండా కాపాడే వాక్యము ఇవాళ మార్టిన్ లూథర్ గారు. అందుకనే బైబిల్ పండుగ, బైబిల్ పండుగ. బైబిల్లోని 66 పుస్తకాలేవనగా ఈ బిబ్లాసనిడి గ్రంథములన్నీ అన్నిట్లో గొప్ప గ్రంథము. అన్నిట్లో దేవదాస 66 పుస్తకాలు ఒక పాట రాసేసాడు. నువ్వు రోజు తలుసుకుంటే ఆ పాట చదువుకుంటే ఎక్కడ యజ్ఞం తెలిసిపోతుంది. చాలామందికి మొన్న ఒక సావకుడికి వాక్యం చెప్తూ ఆయన చెప్పిన అధ్యాయం ఆయన తెలియలేదు, వచనం చెప్పేశాను అధ్యాయం తెలియలే. చాలామంది ఉన్నారు అలాగా. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులరా, వాక్యం అనేది చూడండి, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయములో రెండవ వచనం మనం చదువుదాం. నా ఉపదేశము వానవలే కురియను, నా వాక్యము చూడు, నా వాక్యము మంచు వలే లేత గడ్డి మీద పడి చినుకువలెను, పచ్చిక మీద కురియు వర్షం వలెను ఉండును. దేవునికి స్తోత్రం. ఉపదేశం అట వాన కురిసినట్టు కురుస్తుంది. ఈ వాక్యం చదువుతుంటే, ఈ వాక్యం అధ్యయనం చేస్తూ ఉంటే 66 పుస్తకాలు ఉన్న సంగతులన్నీ నీ హృదయంలోనికి దేవుడు వర్షం కురిపించినట్టు కురిపిస్తాడు. అనర్గళంగా బోధించే శక్తి ఇస్తాడు. ఎటు మాట్లాడినా వాక్యముతోనే మాట్లాడి ఆశ నింపుతాడు. వర్షము, వర్షము. దేవునికి స్తోత్రం. ఇంకా రెండవది ఏమంటున్నాడండి అక్కడ చూస్తే, రెండవ మాట మనం గమనించినట్లయితే, నా వాక్యము చెప్పండి ఎలా లేత గడ్డి మీద పడుచున్న, చూడండి చిన్న చినుకులు పడుతుంటే ఆ గడ్డి మీద ఎలాగుంటాయి, నిగనిగలాడతాయి. చాలామంది నేర్చుకుపోయారు. నిగనిగలాడాలా, నిగనిగలాడాలా, నిగనిగలాడాలంటే చెప్పండి, రోగిని ముడితే స్వస్థత పొందాలా, దయ్యం చూస్తే పారిపోవాలా, నిన్ను చూస్తూ ఉంటే ఆత్మీయ స్వభావం అంతా నీళ్ళు నింపు, వాక్యం నింపుతున్న ఆ నింపుదలను బట్టి శత్రువు భయపడాలి, నీరసం తొలగిపోవాలి, నిర్జీవమైన మాటలు నీ నోటలు రాకుండా ఉండాలి. నా వల్ల కాదండి, నేను చేయలేనండి, నాకు రాదండి, నా వల్ల ఏముందండి, నా దగ్గర నేను ఎందుకు పనికిరానండి, భేద సేవకుండండి, మీరు పోషిస్తేనే బతుకుతాను సార్. సేవకుడు ఒక బిడ్డకు పెళ్లి కావాలంటే ప్రార్థించాలి, చెప్పండి వద్దు, అన్ని పనులు చేయాల్సినోడు. ఇన్ని చేస్తే అడిగినవన్నీ దేవుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు మరి నీకెందుకు ఇవ్వడైనా, నువ్వు ఎట్లా భేదపడవయ్యావు. కనుక నిగారించాల మనము. పచ్చిక మీద వర్షం కురుస్తుంది. దేవునికి స్తోత్రం. అది ఎదగడానికి అనగా అన్ని రకాల ఆత్మీయ రూపముతో నీవు నింపబడుతున్న దినదినము నిన్ను పచ్చగా ఆత్మీయంగా వెలిగించేది ఆయన వాక్యము, నిలబెట్టేది ఆయన వాక్యము. అందువల్ల వాక్యానుసారంగా నేను జీవించాలి అనుకుంటే కాదు జీవించాలి, ఆ వాక్యం నీలో ఉంటేనే జీవించగలవు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగును. చెప్పండి, నోటు చెప్పేస్తున్నారు. వాక్యము ఏమని ఉంది? వాక్యము అవును, దేవునికి స్తోత్రం. కాబట్టి వాక్యము నాకేమైంది? దీపం ఉంది, వెలుగై ఉంది, త్రోవలు. కాబట్టి ప్రియులరా, వెలిగించేది వాక్యము, త్రోవనగా జీవితంలో నిన్ను నడిపించే జీవితము, నిన్ను ప్రకాశింపజేసే జీవితము. కాబట్టి దేవుని వాక్యములో మనం చూస్తే 119వ కీర్తన 105వ వచనంలో ఏమనుంది చూడండి, ఏమంటున్నాడు దేవుడు దావీదు కీర్తనలో. పాదం అంటే ప్రవర్తన. ఏంటండి? మంచి ప్రవర్తన కలిగి ఉండాల. రెండు, త్రావ అంటే చెప్పండి, వెలుగునై ఉన్నది,
త్రోవ అంటే జీవిత కాలము దేవుని మాటనే. మనం చూసినట్లయితే ఎలిజబెత్ జక్కరియ వారు లూకా ఒకటాను చూస్తే వారు సకల ఆజ్ఞలు పాటించారు. ఆ వాక్యం ద్వారా వృద్ధాప్య సంతానం లేకపోయినా లేకపోయినా భయం దిగులు లేదు వాళ్ళకి. ఉందా? భయం ఉందా? జీవితకాల ప్రవర్తన ఉండాలి, జీవితకాల విశ్వాసం ఉండాలి, జీవితకాల విధేయత ఉండాలి. పొరవలే క్షణకాల మారు మనసు వచ్చి ఆవేళ మారిపోయాం కనుక ఎన్నేం చేస్తాం, మళ్ళీ కష్టం వస్తే అన్నీ వదిలేస్తాం. ఇలాంటిది కాకుండా అందుకని దేవుని పిల్లరా, వాక్య గ్రంథములో నుంచి మనం చూస్తే పరిశుద్ధమైన జీవితాన్ని మనకు అనుగ్రహించేదిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇందులో కొన్ని వచనాలు మనం చూసుకున్నప్పుడు దేవుని పిల్ల కాబట్టి మీరు చదువుకొని రాసుకోండి. ఒకటి, వాక్యము ఖడ్గము. 4:12-5:5 హృదయ తలంపులను సరిచేసేది వాక్యమే, పాల వంటిది అన్నాడు. 1 పేతురు 2:3 నిర్మలమైన వాక్యమని పాలు తాగండి. 3 ఘనమైన ఆహారం అన్నాడు Hebrews 5:12. 4 అగ్ని, Jeremiah 23:9 మనం చూస్తూ ఉన్నాం. మన బలహీనతను కాల్చి శుద్ధి చేసేది. సుత్తి అన్నాడు, కఠిన హృదయాలను కదిలించేది వాక్యము కనుక అది సుత్తి వంటదని చెప్పి యిర్మీయా చెప్తున్నాడు. అద్దం అన్నాడు, అద్దం అండి, Jacob 1:23. చాలామంది ఉదయం లేచి అద్దం ముందే నిలబడతారు. ఆ వాక్యమనే అద్దము, నీ పోలికలు, నీ జీవిత విలువలు, నీ లోపల బయట దాగునన్నీ బయలుపరిచేది. ఇది విత్తనము, విత్తనము. విత్తనం అనగా Matthew 13:18-23. యెషయా గ్రంథంలో 43:19 అంటాడు. ఆయన ఒక మాట అంటాడు, నేను ఒక నూతన క్రియ చేయబోతున్నా, అది ఇప్పుడే మొలుచును. విత్తనం మొలిచినట్టుగా నీ జీవితాలను పరిపక్వం చేసేది. దీపము ఇప్పుడే చదువుకున్నాం 119:105. వాక్యం అనేది వెలుగు అంటున్నాడు Ephesians 5:27 చూస్తున్నాం. పవిత్రమైన వెలుగునిచ్చేది వాక్యము నీళ్ళు. Ephesians అంటే ఉదక స్నానం. వాక్యము చేత 25:27 ఉదక స్నానం చేయించేవాడు. వాక్యము మేలిమి బంగారం. 19:10 తేనె అన్నాడు, తేనె. తేనె కంటే జుంటి తేనెల దారుల కంటే అని చెప్తున్నాడు. 119:13 చెప్తున్నాడు, సబ్బు. దేవుని పిల్లల శుద్ధి, దేవుని వాక్యము. 14 లంగరు వంటిది Hebrews 6:19. ఎంత గొప్పవాడైన వాక్యాన్ని నడిపిస్తే జీవితమై వాడు. చివరిగా చూస్తే రొట్టె, Matthew 4:4. దేవుని పిల్లల ఈ అంశములన్నీ చూస్తున్నప్పుడు మార్టిన్ లూథర్ గారు ఇంత బ్రహ్మాండమైన ఆహారం వంటి వాక్యాన్ని మనకి ఇచ్చారు. Yohana 10:10 అంటున్నాడు, 10:10 అంటాడు. ఆ వాక్యం అట నోటికి తీపిగా ఉన్నది, కడుపుకు చేదుగా ఉన్నది. వినేటప్పుడు అబ్బో బాగుంది, కార్యాచరణ బాగుంది, అద్భుతాలు బాగున్నాయి, స్వస్థతలు జరిగాయి, మేలు జరిగాయి, ఉపకారాలన్నీ జరిగాయి. ఆ వాక్యములో అన్నీ వెలుగులు కలిగి కష్టకాలం వచ్చినప్పుడు ఆ వాక్యం ఏమవుద్ది? చేదవుద్ది. అయ్యో, ఇంతకాలం ఇంత క్రైస్తవ జీవితం నేను మేలు చేసా, వస్త్రాలు ఇచ్చా, ఇల్లు కట్టా, గుడ్లు కట్టా, బడులు కట్టా, నాకా శ్రమ, నాకా కష్టం? ఆ వాక్యం ఇన్ని పనులు చేయించింది. ఆ చేయించిన పనులన్నీ యొక్క పరిస్థితులు గ్రహించడానికి ఒక శ్రమ వచ్చింది. దేవునికి స్తోత్రం. కడుపుకు చేదు. దేవుని పిల్లరా, వాక్యమును విని దేవుని వాక్యములో సిద్ధపడి
రెండవ రాకడకు పెళ్లి కూతురుగా సిద్ధపడ్డ నువ్వు ప్రయోజనం కలిగి ఉండకపోతే రేపొచ్చేది శ్రమ, ఆ శ్రమ నాకు వస్తుందేమని ఒక భయమే చేదై ఉంది. అనేక రకాల భయాలు నీకు చేదుగా ఉంటాయి, ఆ చేదు అనుభవం చీల్చుకోవాలా, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందుకని బైబిల్ పండగ చేద్దాం, దేవుడు మీకు మిండైన దీవులు కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయానిధువైన తండ్రి, బిడ్డలను ఆశీర్వదించండి. నీ వాక్యము చేత ఎంత వెలిగించబడాలో అంతగా వెలిగించబడి వర్ధిల్లే భాగ్యం ఇమ్మని, ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, వాక్య వెలుగులో నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. ఇప్పటి వరకు వినియున్న ఉపదేశమును బట్టి దైవిక సహవాసంలో ఎదుగుతున్న మీకు పెండ్లి కుమార్తె స్వారూప్యంలో సిద్ధపడుటకు ఎంతగానో ఉపయోగపడి ఉన్నదని ఆశిస్తూ ఉన్నాం. మా చిరునామా శిలోయం దైవిక స్వస్తిశాల, క్రొత్త రోడ్ దరి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్. పిన్ నెంబర్ 532001. మా ఫోన్ నంబర్లు 888-6592-777, 9948-264-237. మరణాత.